టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనకు పోలీసులు అడ్డు తగిలారు. కుప్పం నియోజకవర్గంలో అడ్డుపడిన కాసేపటికి అనుమతి లేదంటూ నోటీసులు ఇచ్చే ప్రయత్నం చేశారు. నోటీసులు తీసుకునేందుకు నిరాకరించిన చంద్రబాబు తాకీదులు ఎందుకు ఇస్తున్నారో రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలని కోరారు. తన పర్యటనకు అనుమతి ఎందుకు ఇవ్వాలని నిలదీశారు. బెంగళూరు విమానాశ్రమం నుండి రోడ్డు మార్గంలో కుప్పం నియోజకవర్గ పరిధిలోని పెద్దూరు చేరుకున్న చంద్రబాబును పోలీసులు అడ్డుకోవడంతో అక్కడే ఆయన మీడియాతో మాట్లాడారు. ఇది నా సొంత నియోజకవర్గం, 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచా. గత నెలలో కుప్పం నియోజకవర్గానికి వస్తానని డీజీపీకి పర్యటన వివరాలు పంపించా. అక్కడ నుండి ఎస్పీకి పంపించారు. ప్రభుత్వం జీవో నెంబర్ 1 తీసుకువచ్చింది. సీఎం పోలీసులు దయా దాక్షిణ్యాలతో మీటింగ్లు పెట్టారని జీవో తెచ్చారు. నిన్న సీఎం మీటింగ్ పెట్టారు. రాజమహేంద్రవరంలో రోడ్డు బ్లాక్ చేశారు. విద్యాసంస్థలు మూసివేశారు. జగన్ పని అయిపోయింది, ఇంకోసారి గెలవడు. ఇంటికి పోయే రోజులు దగ్గరికి వచ్చాయని భయపడి చీకటి జీవో తెచ్చాడు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ తిరిగే స్వేచ్ఛ ఉంది. నా సొంత ఇంటికి నేను రాకుండా ఉండాలని ఆంక్షలు పెట్టారు. నా దగ్గర చాలా క్లియర్గా ఆధారాలున్నాయి. జగన్ పని అయిపోయింది, అందుకే ఈ పనికి మాలిన చర్యలు పాల్పడుతున్నారు. కుప్పంలో నా పర్యటన ఎందుకు అడ్డుకుంటున్నారో లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలని అడిగితే డీఎస్పీ వెళ్ళిపోయారు. 1861 పోలీసు యాక్టు 30 ప్రకారం జీవో ఇచ్చామని చెబుతున్నారు. 1861 పోలీసు చట్టాన్ని 1946లో చేసిన సవరణలు ప్రస్తావించలేదు. ఈరోజు రాష్ట్రంలో ప్రజలంతా ప్రభుత్వం తీరుపై విసిగిపోయారు. ఎక్కడ రోడ్ షో పెట్టినా వారి సమస్యలు చెప్పుకునేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఈ నెల 2వ తేదీ జీవో ఇస్తారు. 1వ తేదీ నుండే జీవో అమల్లో ఉంటుందని పలమనేరు డీఎస్పీ చెబుతారు. ఇదే విధానం ఏ చట్టం కింద నా నియోజకవర్గానికి నన్ను రానియకుండా అడ్డుకుంటావు, నా నియోజకవర్గ ప్రజలతో మాట్లాడే హక్కు లేదా, చీకటి జీవోలతో ఎమర్జెన్సీ విధించాలనుకుంటున్నారా, అందుకే చెప్ప. సైకో పాలన పోవాలి, సైకిల్ పాలన రావాలి. ఇది నా నియోజకవర్గం. కుప్పంలో ఎవరిని కదిలించినా తెలుగుదేశం గుండె చప్పుడు వినిపిస్తుంది. చట్టాన్ని గౌరవిస్తా, జగన్ మాదిరి హత్య రాజకీయాలు చేయం, ప్రజాస్వామ్యం కోసం రాజకీయాలు చేస్తా, ప్రజలను కలవకుండా చేయాలని చూస్తే సహించను అని హెచ్చరించారు. నా ప్రజలతోనే మాట్లాడుకుంటున్నా, పర్మిషన్ ఇస్తారు దాన్ని స్పష్టంగా చెప్పకుండా చాలా తెలివిగా పాటించి నేను 14 సంవత్సరాల పోలీసుగా పనిచేసి పోలీసు వ్యవస్థ ఎంత తయారైందంటే మీరు వాళ్ళు మూసుకొని మీరు చేసే మంచి చెడు వాళ్ళే విశ్లేషించుకుంటారు. గ్రామాల్లో ఎంత శారీరకంగా బాధ పెడితే, ఎంత మానసికంగా బాధ పెడితే, ఎన్ని ఇబ్బందులు పెడితే నేను కూడా పారిపోయే రకంగా తిరుపతిలో క్లేమోర్ బాంబ్స్ పెడితే ప్రజల ప్రాణాల కోసం ఆ ప్రాణాల త్యాగం ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను అడిగింది స్ట్రైట్ క్వశ్చన్, నన్ను ఎందుకు మీరు ఇక్కడ అబ్జెక్ట్ చేశారు, నాకు మైక్ పర్మిషన్ ఎందుకు ఇవ్వరు, నా రోడ్ షోకి మీకు అడ్డు ఏంటి, ఏం 4-5 లెటర్లు పెట్టారు, కరెస్పాండెన్స్ ఉంది, మీరే పిలిపించారు, మా వాళ్ళు మాట్లాడారు, ఎందుకు పర్మిషన్ ఎప్పుడైనా ఈ రాష్ట్రంలో ఏ పరిస్థితి ఉన్నాయో చెప్పండి, ఎప్పుడైనా జరిగిందా మీ పోలీసులు చూసి మీ దర్శ చూసి మైక్ ఎందుకు ఇవ్వయా అది అడుగుతున్నా. 5 కోట్ల
నిన్నే జగన్మోహన్ రెడ్డి అన్నాడు, జగన్మోహన్ రెడ్డి రోడ్ లేదమ్మా, కుప్పానికి వచ్చాడు, వస్తే మీరే సాక్షులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఒక రూలు రాష్ట్రాన్ని నాకు రూల్స్ చెప్పడానికి మీరు కాదు, రూల్స్ ఒకటి సైకొకరు కుర్రులు నాకు పోలీసుల మీద పోరాటం కాదు. థర్టీ చూస్తే 46వ సెక్షన్ ప్రకారం ఇది మద్రాస్ ప్రెసిడెన్సీకి వర్తించదు. దీన్ని అడాప్ట్ చేసుకుని గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చి అమలు చేసుకోవచ్చని ఇచ్చాను. దాన్ని అడిగాను, ఈ జీవోలో ఎక్కడ కూడా దాని గురించి మాట్లాడలేదు, ఓన్లీ 1861 మాట్లాడారు. ఇందులో ఇక్కడ చూస్తే లాస్ట్ లో ది పోలీస్ మే సజెస్ట్ ఆల్టర్నేటివ్ లొకేషన్స్ అవే ఫ్రమ్ పబ్లిక్ రోడ్స్ సబ్జెక్ట్ టు కండిషన్ దట్ ది మీటింగ్ షుడ్ నాట్ ఆబ్స్ట్రక్ట్ ఫ్రీ ఫ్లో ఆఫ్ ట్రాఫిక్ ఆన్ పబ్లిక్ రోడ్స్ అండ్ ఫర్ ది సేఫ్టీ ఆఫ్ ది ట్రావెలింగ్ పబ్లిక్. ఇట్ ఈస్ ఆల్సో అడ్వైజబుల్ దట్ ది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ది పోలీస్ మిషనరీ అపాన్ రిక్వెస్ట్ ఫర్ సచ్ మీటింగ్స్ ఫోర్త్ విత్ ఐడెంటిఫై డిసిగ్నేటెడ్ ప్లేసెస్ ఇన్ దర్ రెస్పెక్ట్ జ్యూరిస్టిక్షన్ అవే ఫ్రమ్ ది పబ్లిక్ రోడ్స్ ఫర్ కండక్ట్ ఆఫ్ పబ్లిక్ మీటింగ్స్ విచ్ డు నాట్ హ్యాంపర్ ది ఫ్లో ఆఫ్ ట్రాఫిక్ పబ్లిక్ మూమెంట్ ఎమర్జెన్సీ సర్వీసెస్ మీటింగ్ ఆఫ్ ఎసెన్షియల్ కమాడిటీస్ ఎక్సెట్రా. దీని ప్రకారం వాళ్లే నోటిఫై చేయాల, చేసి వాళ్లే నాకు చెప్పాలి. ఇప్పుడు ఫోర్త్ విత్ వెంటనే చేయాలని ఉంది, నా వెహికల్స్ ఆపడానికి వెంటనే చేశారు, నన్ను ఇక్కడ పోనీయకుండా చేయడం వెంటనే చేశారు. మీరెందుకు నోటిఫై చేయలేదో చెప్పండి సమాధానం. ఇది కూడా ఇల్లీగల్ యాక్ట్, ఇది కూడా ఒరిజినల్ 1861 లో కూడా బ్రిటిష్ యాక్ట్ లో కూడా లేదు. బ్రిటిష్ వాళ్లే బెటర్ గా ఉన్నారు, ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు కాబట్టి గాంధీజీ ఉద్యమాలు చేశారు. వీళ్ళు బ్రిటిష్ వాళ్ళకంటే ఘోరంగా తయారయ్యారు. 75 ఏళ్లు స్వాతంత్రం జరుపుకున్న ఈ సందర్భంలో బ్రిటిష్ వాళ్ళకంటే నియంత్రణ కంటే దారుణంగా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రవర్తిస్తున్నా అంటే ఏమనుకుంటున్నావు జగన్మోహన్ రెడ్డి? తమాషా అనుకుంటున్నాను, పిల్ల చేస్తున్నా రాజకీయం అంటే. అందుకే చెప్తున్నా దీనికి సమాధానం చెప్పమంటే సమాధానం చెప్పరు. నా వెహికల్ ఏమంటే ఇంకా తేలేదు, ఏం చేయాలని చెప్పండి మీరంతా, ప్రజలంతా చెప్పండి ఏం చేయాలి. ఇప్పుడు ముందుకు పోతాం, మన మైక్ లేదు కదా, మనం ముందుకు పోవడానికి పెద్ద కష్టం కాదు. మైక్ కావాలి కదా, ఇప్పుడు మైక్ ఉంటే మా ఆడచ్చు. ఒక పని చేద్దాం, ఊర్లో ఊర్లోకి వెళ్ళి మళ్ళీ వస్తాను. వచ్చిన తర్వాత నేను పోలీసులు ఒకటే కోరా నా వ్యాన్ తెప్పించమని. నా వ్యాన్ మైక్ వ్యాన్ ఇంతవరకు ఎవ్వరూ డిస్టర్బ్ చేయలే, 45 ఏళ్లుగా ఎవడో డిస్టర్బ్ చేయలేదు, కానీ ఈ సైకో జగన్మోహన్ రెడ్డి డిస్టర్బ్ చేశారు. అదే నేను అనుకుంటే ఈ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర కాలు బయట పెట్టేవాడు కాదు. నువ్వు మమ్మల్ని ఎంత ఒత్తిడి తీసుకొచ్చి
మమ్మల్ని ఎంత సప్రెస్ చేయాలనుకుంటే అణగదొక్కాలంటే అంత రెచ్చిపోతా ఉందప్ప. అణిగిపోయే సమస్య లేదు. కాబట్టి ముందు ఊరంతా నేను పాదయాత్ర పోయేస్తాను. అది అయిన తర్వాత నెక్స్ట్ విలేజ్ లోపల మైక్ లైన్ రాకపోతే అక్కడే ధర్నా చేస్తాం మళ్ళా.